हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। बागुन्नारंडि अंदरू? मेमैते चाला बागुन्नामंडि। मीरंदरू बागुन्नारनि अनुकुंटुन्नानु। మీరు థంబ్నైల్ చూశారు కదండి, ఈరోజు ఈ వీడియోలో రాజమౌళి గారు చదువుకున్న స్కూల్ని చూపించబోతున్నాను. యాక్చువల్గా నాకు కూడా తెలీదు రాజమౌళి గారు ఈ స్కూల్లో చదివారని చెప్పి. కళ్యాణి మాలిక్ గారు పోస్ట్ చేశారు కదా, అప్పుడు నేను అనుకున్నా ఓ ఇది మా స్కూలే కదా అని చెప్పి అప్పటి నుంచి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాను. రాజమౌళి గారికి నేను జూనియర్ని అనమాట. ఆయన నా సూపర్ సీనియర్ అయ్యి ఉంటారు. ఆయన నాకు తెలీదు ఆయన ఏ ఇయర్లో చదివారో. కానీ వాళ్ళు రీసెంట్గా వెళ్ళి ఇక్కడ ఫొటోస్ దిగడము, అవి ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లోనో ఎక్కడో పెట్టినట్టున్నారు, లేకపోతే అవర్ వెస్ట్ గోదావరి వెబ్సైట్లో పెట్టినట్టున్నారు. అవి నేను చూశాను అనమాట. రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు, ఒక 4-5 ఇయర్స్ అయ్యింది నేను చూసి. అంటే వాళ్ళు 6 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్నో తీసుకున్న ఫొటోస్ అనమాట. అవి మీకు కూడా డౌట్ ఏమన్నా ఉంటే ఆయన ఈ స్కూల్లో చదివారా లేదా అని ఒకసారి మీరు కూడా ఆ ఫొటోస్ చూడండి, సో దట్ మీకు కూడా తెలుస్తుంది. నేనైతే ఈ వీడియోలో ఏది అబద్ధం చెప్పట్లేదండి, అంతా నిజమే చెప్తున్నాను. ఇది ప్రామిస్, ఎంపీలు మినిస్టర్స్ ప్రామిస్ చేస్తారు కదా, అలాంటి ప్రామిస్ కాదు, కానీ నార్మల్గా చెప్తున్నాను అనమాట. ఇదేనండి మా స్కూలు, దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట. వేములూరు కొవ్వూరు దగ్గర ఉంటుంది, వెస్ట్ గోదావరి. ఇప్పుడైతే ఈస్ట్ గోదావరి చేశారు కానీ ఇది వెస్ట్ గోదావరి అనమాట మేము చదువుకున్నప్పుడు. యాక్చువల్గా ఇది అంతా ఇక్కడ వెనకాల గర్ల్స్ హాస్టల్ అండ్ సిస్టర్స్ క్వార్టర్స్ ఉంటాయన్నమాట. మేము చదువుకున్నది క్రిస్టియన్స్ స్కూల్లో. సో ఇది వచ్చి టీచర్స్ కేరళ నుంచి వస్తారు టీచర్స్, ఆ టీచర్స్ హాస్టల్ ఇది. అండ్ ఇది వచ్చి చిన్నపిల్లలకి అంటే నర్సరీ ఉంటారు కదా, ఎల్కేజీ యూకేజీ అప్ టు 3-4 సెక్షన్స్ ఏబిసిడి సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇదేమో మెయిన్ స్కూల్ అనమాట. ఇక్కడ మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదండి. బేసిక్గా నాకు చదివే రాదనమాట, అయినా కానీ ఈ స్కూల్ నన్ను భరించింది. ఏదో ఈ స్కూల్లో చదివాను కాబట్టి ఆ రెండు ఇంగ్లీష్ ముక్కలైనా మాట్లాడుతున్నాను అనమాట. ఇది మా స్కూల్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇక్కడ ఫాదర్ క్వార్టర్స్ అనమాట, ఇది ఫాదర్స్ ఉంటారు ఇందులో. ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదండి, అక్కడ బస్ కోసం మేము వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఫాదర్ వస్తున్నారు అని అంటే సైలెంట్ అయిపోయేవాళ్ళం, లేకపోతే గోల గోల బస్సు వచ్చేంతవరకు. స్కూల్ వదిలేసి చాలాసేపు అయినా కానీ మాకు బస్సు వచ్చేది కాదనమాట. రెండు బస్సులు ఉండేవి, ఆ బస్సుల పేరు చిలక గోరింక. చిలక గోరింక ఆపోజిట్ సైడ్స్లో వెళ్తూ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే ఆ బస్ సర్వీసెస్ కూడా లేవనుకోండి, కానీ అప్పట్లో వాటి పేరైతే చిలక గోరింక. ఇది ఫాదర్ క్వార్టర్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫాదర్ క్వార్టర్స్ ఉంటుంది. స్కూల్లోనే బాయ్స్ హాస్టల్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది చాలా పెద్ద చర్చ్ అండి. యాక్చువల్గా చర్చ్ కూడా మేము ఉన్నప్పుడు ఉంది కదా, అలా లేదు, పాడేశారు గోడలు అవి. చాలా అల్లరి చేసేవాళ్ళము ఈ చర్చ్ దగ్గర కూడా. చర్చ్ చుట్టూరు అయితే చాలా మొక్కలు ఉండేవి, ఇప్పుడు కొట్టేశారన్నమాట. ఇదిగో ఇలా మెట్లు ఎక్కేసి ఇక్కడ మెట్లు అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అన్నమాట. ఆ పువ్వులు కోసేసి జీసస్ దగ్గరికి వెళ్ళి, పైన జీసస్ ఉన్నారు చూసారా, ఆ జీసస్ దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర పెట్టి ప్రేయర్ చేసేవాళ్ళం అన్నమాట. అంటే మాకు రాదనుకోండి, అలా దేవుడికి దండం పెట్టుకున్నట్టు అలా ప్రేయర్స్ చేసుకునేవాళ్ళం అనమాట. మేము ఎంత అల్లరి చేసేవాళ్ళం అంటే అంత అల్లరి చేసేవాళ్ళము. ఇది మా స్కూల్ చర్చ్ అన్నమాట. క్రిస్మస్ హాలిడేస్ బాగా ఇస్తారు ఇక్కడ. గానుగు చెట్లు అవన్నీ చెట్లు, కొబ్బరి చెట్లు, గానుగు చెట్లు, ఎక్కువ గానుగు చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ గానుగు చెట్లు నీళ్ళలో కూర్చుని అన్నం తినేవాళ్ళం లంచ్ బ్రేక్లో. ఇదేమో హయ్యర్ సెక్షన్, ఇక్కడ సిస్టర్స్ కూర్చుంటారు హయ్యర్ సెక్షన్లో. సిస్టర్స్ ప్రిన్సిపల్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట.
ఇవన్నీ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా శానిటైజర్ పెట్టారు యాక్చువల్గా ఇక్కడ ఏంటి అని అంటే వెయిట్ చూసుకోవడానికి ఇక్కడ ఒకటి పెట్టారనమాట ఇది మా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట ఇంచెస్ అని ఉంది ఏంటి నీకంటే 1 ఇంచ్ ఎక్కువ ఏ నువ్వు పోవాలి ఎత్తుకో రక్షణ జుట్టు ఉంది కదా సిక్స్ కొంచెం తక్కువ ఇది హయ్యర్ సెక్షన్ సైడ్ అండి లోయర్ సెక్షన్ వేరు ఉంటుంది అది దానికి దీనికి బిల్డింగ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది అన్నమాట ఈ ఎల్కేజీ యూకేజీ అవి చూపించాను కదా నర్సరీ అది వేరే క్యాంపస్ లాగా అనమాట కొంచెం దూరంగా ఉంటుంది అక్కడ టీచర్స్ అక్కడే ఉంటారు లోయర్ సెక్షన్కి లోయర్ సెక్షన్సే ఉండేవాళ్ళు హయ్యర్ సెక్షన్కి హయ్యర్ సెక్షన్స్ టీచర్సే ఉండేవాళ్ళు అనమాట యాక్చువల్గా ఇక్కడ అన్ని సెక్షన్స్కి లోయర్ అండ్ హయ్యర్ సెక్షన్స్కి దీని ఆపోజిట్లో అసెంబ్లీ జరిగేది అనమాట కంపల్సరిగా అసెంబ్లీకి అటెండ్ అవ్వాల్సిందే లేదు అని అంటే ఒక్కొక్కరికి పెట్టేపుకే పెళ్ళినట్టు పేలిపోయేది అనమాట స్కేల్తో కేన్ స్టిక్స్ ఉంటాయి కదా వాటితో సిస్టర్స్ కొట్టేవాళ్ళు ఇదేమో బాయ్స్ హాస్టల్ అనమాట చర్చ్ పక్కన ఉంది కదా అక్కడ కొబ్బరి చెట్లు చూసారా ఎన్ని ఉన్నాయో అదంతా బాయ్స్ హాస్టల్ అనమాట దీని పక్కన ఒక గేట్ ఉంటుంది అంటే బాయ్స్ హాస్టల్ పక్కన అక్కడ ఏంటి అని అంటే మామిడి చెట్టు ఉంటుంది అక్కడ ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక రూమ్స్ లాగా ఉంటాయి అనమాట అక్కడ డాన్స్ క్లాసులు అవి నేర్పించేవాళ్ళు అనమాట డాన్స్ క్లాసెస్కి డ్రిల్ పీరియడ్ ఉంటుంది కదా అప్పుడు డ్రిల్ టైంలో డాన్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట సో ఇలా ఇదే డాన్సులు నేర్పిస్తారు అన్నీ అనమాట ఇంకా ఈ స్కూల్లో భలే ఉండేది కానీ నాకైతే చదువు రాదనుకోండి ఇదేమో లోయర్ సెక్షన్ అనమాట శ్రీ చైతన్యకి లీజ్కి ఇచ్చినట్టున్నారు ఇప్పుడు పైన కింద కూడా ఉంటుంది హయ్యర్ సెక్షన్కి కూడా అంతే పైన కింద కూడా ఉంటుంది ఇదిగో ఇది మా స్కూల్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే వర్షం ఫుల్గా పడుతుంది వచ్చే దారిలో చూశారు కదా వెదర్ని చూపించాను కదా మీకు వర్షం పడిందనమాట అక్కడ కొంచెం సేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఎదురుగుండా చూస్తున్నారు కదా అది వచ్చేసి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మా టైంలో అయితే చాలా నీట్గా ఉండేది ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది చాలా అంటే చాలా బాగుంటుందండి మా స్కూలు ముందర చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యాన్యువల్ డే సెలబ్రేషన్ స్టేజెస్ అలాగా ఇలా చాలా ఎక్కువ మంది ఉంటారు స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవి ఈ స్టేజ్ మీద జరిగేవన్నమాట గిఫ్ట్లు ఇవ్వడం కానీ అవార్డ్స్ ఇవ్వడం కానీ స్పోర్ట్స్ కానీ మంచిగా చదువుకునే పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి మనకి క్విజ్ కాంపిటీషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా డ్యాన్స్ కాంపిటీషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటికి అవార్డ్స్ ఇవ్వడం కానీ అన్నీ దీని మీద జరిగాయి అన్నమాట ఇదేమో బాయ్స్ హాస్టల్ చెప్పాను కదా చాలామంది స్ట్రెంగ్త్ ఉంటారండి అసలు పేరెంట్స్ వస్తే మా పేరెంట్స్ కూడా వచ్చేవాళ్ళు పేరెంట్స్ వస్తే స్టార్టింగ్లో గేట్ దగ్గర ఇదిగో ఈ చెట్లకి చుట్టూరు గట్లగా ఉన్నాయి కదా అక్కడ కూర్చునే వాళ్ళు అన్నమాట ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్